సామశివాయ. ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు చతుర్వేదాలు పురాణ ఇతిహాసాలు భగవద్గీత ఆధారాలతో యజ్ఞ యాగాలు చేసినంత ఫలితాలను ఇచ్చే సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. నవంబర్ 12, 2020 గురువారం శ్రీ శారవారి నామ సంవత్సరం దక్షిణాయనం నిజ ఆశ్వీజ మాసం కృష్ణపక్షం శరదృతువు తిథి ద్వాదశి గురువారం రాత్రి 6:23 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం అస్తానక్షత్రం రాత్రి 12:03 వరకు తదుపరి చిత్తానక్షత్రం యోగం విష్కంభ యోగం మధ్యాహ్నం 3:45 వరకు తదుపరి ప్రీతి యోగం కరణం కౌలవ కరణం ఉదయం 11:08 వరకు తదుపరి తైతుల కరణం రాత్రి 9:30 వరకు అమృత గడియలు రాత్రి 6:26 నుండి 7:55 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:52 నుండి 10:38 వరకు తిరిగి మధ్యాహ్నం 2:24 నుండి 3:10 వరకు వర్జ్యం ఉదయం 9:28 నుండి 10:57 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు యమగండ కాలం సాయంత్రం 6:00 నుండి 7:30 వరకు ఈరోజు సూర్యోదయం 6:09 సూర్య అస్తమయం 5:34 అస్తానక్షత్రంలో పుట్టిన వారికి అలాగే పు షం నా టా ఈ అక్షరాల్లో పేరులో మొదటి అక్షరంతో ఉన్నవారికి ఆర్థిక ఎదుగుదల కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రేపు అనగా 13 నవంబర్ 2020 శుక్రవారం ఉదయం 6:00 నుండి 7:30 మధ్య వ్యవధిలో గృహంలో పూజా మందిరం దగ్గర శివపరివారం ఉన్న చిత్రపటానికి కానీ లేదా దుర్గాదేవి చిత్రపటానికి కానీ ఎర్ర గులాబీలు పూలు మాలను సమర్పించి ఆవు నేతుతో దీపారాధన చేయాలి. 3 ఒత్తులతో 3 దీపాలు వెలిగే విధంగా ఉండాలి. దీపాలు ఉత్తరం వైపుకు చూడాలి. తరువాత అమ్మవారి యందు పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో శ్రద్ధ వహించి ముందుగా ఈ మంత్రాన్ని 3 సార్లు పఠించాలి. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. ఓం శివాయ గురువే నమః. తరువాత ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. శ్రీమాత్రే నమః ధనాధ్యాక్షాయై శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః ధనాధ్యాక్షాయై శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః ధనాధ్యాక్షాయై శ్రీమాత్రే నమః. తరువాత అమ్మవారికి దానిమ్మకాయవలసిన గింజలను నివేదించి కర్పూర హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేయటం వలన మీ జీవితంలో మీకు ఆర్థిక ఎదుగుదల పుష్కలంగా ఉంటుంది. సమస్త సంపదలకు ఐశ్వర్యములకు అధిపతి అయిన మూలకారకుడైన పరమేశ్వరుడి కృపా కరుణా కటాక్షములు మీరు పొందాలని ఆశిస్తూ రేపటి వీడియోలో చిత్తానక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు.